చెప్పండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినవి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించటంలో ఆయన ఆయన ప్రభుత్వం పూర్తిగా విఫలమైనారు అని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను నేను. దిస్ గవర్నమెంట్ డజంట్ నో హౌ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ఈ ప్రభుత్వానికి శాంతి భద్రతలు ఎలా కాపాడాలో తెలియదు. ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ప్రజలు నాకు అధికారం ఇచ్చారు, నేనొక పాలెగాళ్ల పాలనలాగో లేకుంటే నా ఇచ్చరీతిలో నాకు తోచిన విధంగా పరిపాలన చేయొచ్చు, ఇష్టమైన వాళ్ళని దగ్గరకు తీస్తా, ఇష్టం లేని తొక్కి అవతల పడేస్తా అనుకుంటున్నాడు ఆయన. ఆయనకు తెలియదు ఇది ప్రజాస్వామ్యం అని, ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలని, పోలీసు శాఖ కూడా చట్ట పరిధిలో నడవాలని, చట్టానికి వ్యతిరేకంగా నడవటానికి వీల్లేదన్న విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవటం ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతల లేమికి ప్రధాన కారణమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కొంతమంది పోలీస్ అధికారులు, ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్, వాళ్ళ విధులు వాళ్ళ బాధ్యతలు ఏమిటో పూర్తిగా విస్మరించినారు వాళ్ళు. దే హ్యావ్ ఫర్గాటన్ దేర్ డ్యూటీస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫామ్. వాళ్ళు ఏమి చేయాలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ వాళ్ళ విధి నిర్వహణ చేయటం పూర్తిగా మర్చిపోయినారు ఏ సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్. అది చాలా బాధాకరం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థ్రెట్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థ్రెట్ టు ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టది ఆ పోలీస్ అధికారులు ఎందుకు గ్రహించటం లేదో చాలా బాధాకరం. ఇది ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రిని నా ఇష్టం అనుకున్నాను, అది తప్పు అన్న సంగతి ఆయనకి తెలియటం లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డికి భయపడి నీ బాంఛ్యం ద్వారా అంటున్నాను, ఏం చెబితే అదే కరెక్ట్ అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అతనేం పెద్ద అట్టే చదువుకున్నవాడు కూడా కాదని విన్నాను నేను. ఏదో ఎక్కడేదో గుమస్తాగా పనిచేస్తున్నారా లోకేష్ బాబు గారు అంటుంటే విన్నాను నేను, ఏదో గుమస్తాగా ఏదో పనిచేస్తున్నా. అతను ఈ రోజున రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని శాఖల్ని శాసిస్తున్నాడు. అతను ప్రజాస్వామ్యం తెలీదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలీదు, రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో తెలీదు, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలీదు. అతను ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడిపోయినాయి అని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను నేను. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసు శాఖ ఉంది. చాలా బాధాకరం. లేకపోతే ఏంటండి, మొన్న ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలో 3 డేస్ టూర్, నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అపోజిషన్ పార్టీ లీడర్, అపోజిషన్ పార్టీ లీడర్ అంటేనో కేబినెట్ హోదా అయింది, ఆ సంగతి తెలియదు వాళ్ళకి, పైగా జెడ్ ప్లస్ ప్రొటెక్టీ అయిన ఎన్ఎస్జీ కమాండోస్ కన్నార్పకుండా ఆయన్ని కాపులాగేస్తారు, ఆయన రక్షణ కవచంలాగా ఉంటారు ఆయన. 3 రోజులు నేను ప్రకాశం జిల్లా టూర్కి వెళ్తున్నాను, ముందే కన్సర్న్ అధికారులందరికీ, పోలీస్ శాఖకి, రెవెన్యూకి, అదర్ డిపార్ట్మెంట్స్కి మెసేజ్ పంపిస్తే వాట్ పోలీస్ హ్యాస్ టు డూ, ఏం చేయాలండి పోలీసులు. నేను అడుగుతున్న ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా ఏం చేయాలి. ఎవరైనా ఈ టూర్కు అడ్డు తగులుతారేమో, ఎవరైనా ఈ టూరు
భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందర్నీ కూడా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్న చిన్న ఇంగిత జ్ఞానం తెలియదని మీకు? ఈ టూర్ భగ్నం కాకుండా చూడవలసిన బాధ్యత మీకు లేదా? ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్? వర్ యు నాట్ పేడ్ ఫర్ దిస్? ఇది చేస్తున్నందుకే కదా మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలు. ఈ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వహించకపోతే మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? కట్ చేయాలా ఆ రోజు జీతం? ఎర్రగొండ పాలెంలో జరిగిన దానికి పోలీసులకి జీతం కట్ చేయాలా? మీరేం చేయలేదుగా, మీ డ్యూటీ చేయలేదు కదా, మీకెందుకు జీతం అని? ఆబ్సెంట్ కింద లెక్క, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మీరు అక్కడ. అది కూడా గ్రహించకుండా ముందస్తుగా సమాచారం ఇస్తే, ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకుండా అక్కడ మంత్రి, ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ ఈజ్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అతను. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతాను అని చేశాడు అతను. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసినాడు. దట్ మ్యాన్ పర్హాప్స్ హ్యాస్ ఫర్గాటన్, మర్చిపోయి ఉంటాడు అతను. అటువంటి వ్యక్తి ఇంటిలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు గోబ్యాక్ అని ప్లేకార్డ్స్ రాస్తూ నల్లబెల్లలు గాలి కొడుతూ వాళ్ళ కార్యకర్తలందరినీ సమీకరిస్తూ వచ్చిన వాళ్ళందరికీ సారా సీసాలు ఇస్తూ ఉంటే వాట్ ది గ్రేట్ పోలీస్ అట్ ద ప్లేస్ డూయింగ్? ఎర్రగొండపాలెం పోలీసులు ఏం చేస్తున్నారండి? ప్రకాశం జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారండి? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తుందండి? వర్ యు నాట్ అవేర్? సారా పోస్తున్నాడు తనకు తెలియదా కార్యకర్తలకి? చంద్రబాబు గారి మీద రెచ్చగొడుతున్నారని తెలియదా మీకు? కార్యకర్తలు రెచ్చగొడుతున్నారని తెలీదా? నల్ల టీ షర్ట్లు ఇచ్చాడు అందరికని తెలీదా? ఐపాక్ కళ్ళజోడు పెట్టుకున్నవాడు ఐపాక్ వాడని తెలీదా? వాడు స్లోగన్స్ కూడా కాగితం మీద ఇచ్చి అందరికి ఇచ్చారని తెలీదా? బెలూన్లకు గాలి కొడుతున్నారని తెలీదా? నల్ల బెలూన్లకి ప్లే కార్డ్స్ తయారు చేశారని తెలీదా? సమీకరిస్తూ అన్లాఫుల్ అసెంబ్లీ అది, తెలుగుదేశం పార్టీ కేడర్, వే ఆర్ నాట్ అన్లాఫుల్ అసెంబ్లీ, పర్మిషన్ తీసుకున్నాం మేము, ముందస్తుగా మా నాయకుడిని ఫాలో అవుతామని చెప్పాము. ఆ అన్లాఫుల్ అసెంబ్లీ లెడ్ బై మినిస్టర్, అతన్ని ట్యాకిల్ చేయకుండా ఏమండి మినిస్టర్ని హౌస్ అరెస్ట్ చేయలేరా మీరు? ఎంత పిల్ల ఎంత ఉంటాడు, పెట్టలాగా ఉంటాడు అతను, ఒక ఒక చేయి పెట్టుకొని లాగితే పడి ఉంటాడు అతను, లాగలేరు అతన్ని? కూర్చో, ఎక్కడికి వెళ్తాను? మినిస్టర్ అయితే మాకేంటి? యూ కెనాట్ డిస్టర్బ్ లా అండ్ ఆర్డర్. శాంతి భద్రతల్ని మీరు విచ్ఛిన్నం చేయటం లేదు, భగ్నం చేయటం లేదు. యూ మే బి మినిస్టర్, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కూర్చో ఇక్కడ అనలేరండి పోలీసులు? నలుగురు పోలీసులు ఆ ఇంట్లో అడ్డు పెడితే బయటకు వస్తారు. మినిస్టర్ ఇంట్లోంచి బయటకు వచ్చారు కేడర్ అంతా, నల్లబెల్లంలో మినిస్టర్ ఇంట్లోంచి వచ్చినాయి, ప్లే కార్డ్స్ మినిస్టర్ ఇంట్లో వచ్చినాయి, సారా సీసాలు మినిస్టర్ ఇంట్లోంచి సప్లై చేస్తే అతను ఒక మినిస్టర్ అండి రాష్ట్రానికి? అందుకే నేను అడుగుతున్నా, లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు డీజీగా పూర్తిగా విఫలమైన, అతను సవంగర్ ఉన్నప్పుడు అప్పుడప్పుడన్నా కాస్త లాఠీ జల్పించేవాడు, మీరేదో వత్తాసు పలుకుతున్నారు అధికార పార్టీకి, అధికార పార్టీ సేవలో తరించిపోతున్నారు మీరు. ఏ సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అధికార పార్టీ సేవలో తరించిపో తన్మయత్వం చెందుతున్నారు పోలీసులు అధికార పార్టీకి సేవ చేయటంలో, చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాదని చెప్పే ధైర్యం ఉందా? బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పగలరా? మెయింటైన్ చేస్తే హౌ మినిస్టర్ హ్యాస్ కమ్ అవుట్ ఆన్ దట్ డే? వైసీపీ వాళ్ళందరూ నల్ల బ్యాడ్జీలు వేసుకొని, నల్ల టీ షర్ట్లు వేసుకొని, నల్ల బెల్లులు పెట్టుకొని, నల్ల ప్లేకార్డ్స్ పెట్టుకొని తాగి అటు ఇటు తూక్కుంటూ రోడ్డు మీదకి ఎలా వస్తారు? మినిస్టర్ చొక్కా ఇప్పి ఎలా చిందులేస్తాడు? మినిస్టర్ని మెడబెట్టుకొని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ రకంగా చిందులేస్తుంటే, కళ్ళు తాగిన కోతిలాగా, నిప్పు తొక్కిన కోతిలాగా చిందులేస్తుంటే మినిస్టర్ ఆ రోజున రోడ్డు మీద, వాట్ వాజ్ ద యాక్షన్ టేకన్ బై యూ? ల్యాండ్ ఆర్డర్ ఉందని చెబుతారండి మీరు? పైగా అండి మా వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మినిస్టర్ ఎట్లా చేస్తే, మినిస్టర్ పేరు లేకుండా మిగతా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారట. మీకట్లా మీకేం రైట్? 154 కింద కంప్లైంట్, 154 సిఆర్పిసి కింద కంప్లైంట్ ఇస్తే పేరు తీసేసే రైట్ పోలీసులకు ఎవరిచ్చారు? వితౌట్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్,
ఎఫ్ఐఆర్ల పేరు ఎట్లా తీస్తావు? ఆ పోలీస్ అధికారిని కూడా వదిలేదు, అంత అసమర్థ పోలీస్ అధికారి. మంత్రి పేరు ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయి, ఇన్వెస్టిగేట్ చేయి. లేదు, మంత్రి ఆ రోజు బయటకు రాలేదు, మంత్రి చొక్కా విప్పి తిరగలేదు, మంత్రి నల్ల చొక్కా వేసుకోలేదు, మంత్రి ఎవరిని రెచ్చగొట్టలేదు, మంత్రి ఇంట్లో ప్లే కార్డ్స్ తయారు కాలేదు, మంత్రి ఇంట్లో సారాయి సప్లై చేయలేదు, మంత్రి ఇంట్లో బెలూన్లు గాలి కొట్టలేదు, మంత్రి బెలూన్లు ఇవ్వలేదు, మంత్రి టీషర్ట్లు నల్ల టీషర్ట్లు ఇవ్వలేదు, అసలు ఆయన రోడ్డు మీదకి రాలేదంటే తీసేయి. అంతేగాని ఎఫ్ఐఆర్లను తీస్తా, రేపు నేను కోర్టుకు వెళ్తా, ఏం సమాధానం చెబుతాడా ఎస్ఐ? సస్పెండ్ అవుతాడు కదా, ఉద్యోగం పోగొట్టుకుంటాడు కదా. అందుకే నేను అంటున్నాను, ఏ సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీ సేవ చేయటంలో తన్మయత్వం చెందుతున్నారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అని కూడా తెలియకుండా నేను ఆ రోజున 3:44 ఇది 8:00 నైట్ జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం పాత్రికేయ సోదరుల తమ్ముడు మీరు కూడా వినాలి, ఆ రోజు మధ్యాహ్నం 3:44 డీజీకి వాట్సాప్ మెసేజ్ పెట్టా, ఇట్ హాజ్ రిలయబుల్లీ కేమ్ టు నో దట్ ఈజ్ ప్రిపేరింగ్ అన్ యాజిటేషన్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు, రోడ్డు మీదకి వచ్చి ఆయన యాత్రను భగ్నం చేయాలని చూస్తున్నాడు మినిస్టర్, నల్ల బెల్లులు గాలి కొడుతున్నాడు, సారా తాగిస్తున్నాడు, నల్ల టీషర్ట్లు వేస్తున్నాడు అతను అని ముందు మెసేజ్ డీజీకి పంపిస్తే వాట్ డీజీ హ్యాస్ టు డూ? ఆ ఎస్పీని డిఐజీని ఆఫీసర్లందరినీ ఎలర్ట్ చేద్దండి. పైగా మెసేజ్ వచ్చిందా లేదని నేను కమాండ్ కంట్రోల్కి మాట్లాడాను పత్రికే సోదరులారా, కమాండ్ కంట్రోల్ని అడిగా, వచ్చింది సార్ డీజీకి పంపించామన్నారు. సో యు ఆర్ అవేర్ ఆఫ్ మై మెసేజ్ ఆల్సో, యు ఆర్ అవేర్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ మినిస్టర్ డిజైనింగ్ టు డిస్టర్బ్ ది టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ లీడర్, కరెక్ట్ కదా? పైగా తమ్ముడు నేను ఎస్పీ కూడా ఇచ్చా, ఆమె లేడీ ఎస్పీ అక్కడ, ఆమె కూడా మెసేజ్ పెట్టా, అమ్మా ఇలా జరుగుతుంది చూడు, నేను ఆమె కూడా తూనా బుడ్లో పాలంటుంది అట్లా ఆమె కూడా పట్టించుకోలేదు. ఏంటండి ఇది? దీనికోసమైనా ప్రజలు మీకు జీతాలు ఇచ్చేది? అందుకే కొంతమంది పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సేవలు తరిస్తున్నారు, అంతేగాని చట్టబద్ధంగా వ్యవహరించడం లేదు. You have miserably failed DC and your team at Erragondapalem of Prakasham district. You have miserably failed in maintaining law and order. Dhairyam unda? Brahmanam chesaru Ramayya garu mammalni enduku ila antarani cheppe dhairyam unda sir? DC garu meeru ani press meet pettagalra? Brahmanam chesam meeru opposition vallu maa meeda apavadulu estunnarani cheppe dhairyam unda? FIR lo minister peru teesetuvantandi ekkada unda? ఆ ఎస్ఐని ఇమీడియట్ సస్పెండ్ చేయొద్దు మీరు. ఆ సిఐ డిఎస్పీలు ఏం చేస్తారండి? ఇచ్చిన పేర్లన్నీ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి తీసేయచ్చు. మినిస్టర్ చాలా ఆనెస్ట్ ఫెలో, బయటకు రాలేదు, అతను ఒంగోలు ఉన్నాడు లేకపోతే ముఖ్యమంత్రి గారి పక్కన భోంచేస్తున్నాడు, రాజప్రసాదంలో ఇక్కడ ఉన్నాడని చెబుతారేంటి అని మీకు సాక్ష్యాలు ఉంటే తీసేయచ్చు. కానీ ఎఫ్ఐఆర్లోనే మేము కంప్లైంట్ ఇస్తే తీసేయటం మీద ఉంపదాక. ఏనాటి పోలీసింగ్? ఎక్కడ పోలీసింగ్? ఏ ఊరు పోలీసింగ్ ఇది? పులివెందుల పోలీసింగా? తాడేపల్లి పోలీసింగా? ఈజ్ ఇట్ నాట్ ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్? మీ దొంపల్లాగ వాట్ ఈస్ దిస్? ఎగతాళి చేస్తున్నారండి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, సమ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ యాక్షన్స్ హ్యావ్ బీన్ హెకిల్డ్. సీనియర్ ఆఫీసర్ రిటైర్ అయిన వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు సార్ మిమ్మల్ని, మీకు తెలుస్తుందో లేదో. అందుకే ఈ రోజున మరలా మీకు మెసేజ్ పెట్టా డీజీ గారు, ఇప్పుడే మీ ఆఫీస్కి మెసేజ్ పంపించా కమాండ్ కంట్రోల్కి, ఎస్పీ పల్నాడు జిల్లాకు కూడా మెసేజ్ పంపిస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు టూర్ ఉంది అక్కడ, వండర్ఫుల్ ఎమ్మెల్యే నిన్నటి నుంచే నల్ల ఫ్లెక్సీలు కడతాయంట, ఆడికేం సంబంధం అండి? చంద్రబాబు గారు టూర్ ఉంటే మేము ఫ్లెక్సీలు కట్టుకుంటాం, వెల్కమింగ్ చంద్రబాబు నాయుడు అవర్ లీడర్. అతను అధికార పార్టీ వాళ్ళు నల్ల ఫ్లెక్సీలు కట్టటువంటి అయ్యి టీడీపీకి ప్లేస్ లేకుండా కట్టాలన్న, ఆడికి ఎంత ఇసుక డబ్బు ఉంటే మాత్రం, అతనికి ఎంత దొంగ డబ్బు ఉంటే మాత్రం, అతనికి ఎంత దోచుకున్న డబ్బు ఉంటే, అడుగడుకి అడుగడికి ఎందుకు? వాట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్? చంద్రబాబు గారు టూరు ఇచ్చేయాలా? నల్ల ఫ్లెక్సీలు కట్టినాడు, పోలీసులు దేవర్ స్టేరింగ్ అట్ ఏం, బొమ్మలాగా చూస్తున్నారు పోలీసులు. తీసుకొచ్చి లోపల పడిచి కుమ్మద్దండే ఎమ్మెల్యేని,
పైకి దెబ్బలు కనపడకుండా కుమ్మేదు అడుగడుకు అడుగడుకు కట్టినాడు దొంగ సొమ్మని ఆ ఫ్లెక్సిల్ చూస్తే తెలుస్తుంది ఈ ఎమ్మెల్యే బాగా దొబ్బాడు రాని సారీ బాగా కొట్టేశాడు రాని పేద అవినీతి పరుడు రా వీడని ఆ ఫ్లెక్సిల్ నల్ల ఫ్లెక్సిల్ చూస్తే అర్థమవుద్ది అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏలా ఇన్ని ఫ్లెక్సిల్ కట్టినా ఎక్కడ రా నీకు డబ్బని అందుకే నేను అంటున్నా డీజీపీ గారు ఎలర్ట్ అవ్వండి ఈసారి చంద్రబాబు నాయుడు గారి టూర్లో చిన్న లాండర్ ప్రాబ్లం వచ్చినా ఓయిల్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా హైకోర్టులో మీ మీద రిట్ వేస్తాం డీజీ గారు మీ మీద హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తాం రిట్ ఆఫ్ మ్యాండమస్ హైకోర్టులో వేసి దిస్ డీజీ మే బి డైరెక్టెడ్ టు పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీ వాట్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ ఇది అవర్ రిక్వెస్ట్ టు కోర్ట్ మొట్టమొదటి నుంచి ఉంది కదా మీరు ఏ రకంగా ఫెయిల్ అవుతున్నారు చంద్రబాబు గారిని ఇంటికి ఆత్మకూర వెళ్లకుండా మీరు తాళ్ళు కట్టిన దగ్గర నుంచి మొత్తం కోర్టులో పెడతాం కోర్టు కూడా నవ్వుకుంటుంది హైకోర్టు కూడా మీ పెర్ఫార్మెన్స్ చూసి నవ్వుకుంటుంది మీరు వైజాగ్లో ఏం చేశారు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఏం చేశారు అనపత్తులో 7 కిలోమీటర్లు ఎందుకు నడిపించారు అన్నీ కూడా మొత్తం మీ పెర్ఫార్మెన్స్ మొత్తం కూడా ఏది RRR సినిమాలో వాళ్ళు పెర్ఫామ్ చేసినట్టుగా మీరు చేసినారు పెర్ఫార్మెన్స్ ఈ పెర్ఫార్మెన్స్ ఆ పెర్ఫార్మెన్స్ అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళింది అది ఆస్కార్కి వెళ్తే మీ పెర్ఫార్మెన్స్ హైకోర్టుకు వస్తుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆస్కార్కి తీసుకెళ్తే మీ పెర్ఫార్మెన్స్ని హైకోర్టుకి తీసుకెళ్తాం వై రిక్వెస్ట్ ఆనరబుల్ హైకోర్ట్ టు గివ్ ఏ డైరెక్షన్ అండర్ ఎ రిట్ ఆఫ్ మ్యాండమస్ టు డైరెక్ట్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి టు పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీస్ ప్రాపర్లీ వాట్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ అప్పుడన్నా సిగ్గు తెచ్చుకుంటారా అప్పుడన్నా పోలీస్ శాఖ ఎలర్ట్ అవుతారా అప్పుడన్నా శాంతి భద్రతలు ఇన్ టోటో మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి కూడా ఇది మీకు ఆఖరి ఛాన్స్ రేపు 3 డేస్ ఈరోజు నుంచి ఈరోజు ఈవినింగ్ నుంచి 3 డేస్ టూర్ వితౌట్ ఎనీ లాండర్ ప్రాబ్లం చంద్రబాబు గారు జరిగిందా ఈ ప్రపోజల్ మేము ఆపేస్తాము లేదా విల్ అప్రోచ్ హైకోర్ట్ మీ మీద రిట్ ఆఫ్ మ్యాండమస్ తెస్తాం ఎక్కడా లేదు భారతదేశంలో మీకు తెస్తాం అంటే ఒక ఇన్ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్ అని దాని అర్థం ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ డైరెక్షన్ మీకు ఇస్తే హైకోర్ట్ యూఆర్ అన్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్ అని అర్థం ఇక ఉద్యోగం చేయటం కూడా అను సార్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ఎ సూసైడల్ అందుకని అంతవరకు తెచ్చుకోవద్దు సార్ దయచేసి ఎప్పటికైనా మించిపోయి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సార్ మా డ్యూటీ మాది మాకు సిఆర్పిసి ఉంది ఐపిసి ఉంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఉంది లా ఆఫ్ ది నేషన్ ఉన్నాయి లా ఆఫ్ ది స్టేట్ మాకున్నాయి వాటి ప్రకారం నడుస్తాం కానీ మీరు యూ కెనాట్ డైరెక్ట్ అస్ ఇట్లా అంటే ఏకపక్షంగా వెళ్ళమని మమ్మల్ని డైరెక్ట్ చేయటం లేదు సార్ అని చెప్పండి నథింగ్ రాంగ్ ఒకప్పుడు మీకు చదువుతా అరవిందరావు గారు అందరం తీసుకురమ్మన్నారు రామకృష్ణ స్టూడియోలో నుంచి ఈ వాజ్ డీసీపీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నా పాత్రికేయ సోదరులు అరవిందరావు గారు ఐపీఎస్ ఆయన డీసీపీ హైదరాబాద్లో అందరినీ లాక్కురా అన్నాడు నాదెల భాస్కర్ రావు నాకేం ధైర్యంగా చెబుతా జరిగిందే కదా ఎమ్మెల్యేలందరూ ఆయన దగ్గర ఉన్నారు ఆయన బంధించాడు ఎన్టీ రామారావు గారు రామకృష్ణ స్టూడియోలో మొత్తాన్ని తీసుకురాన్నారు వస్తే ఈయన కొనేసుకుందామని బయటకు వస్తే రామకృష్ణ స్టూడియోకి ఎవరిని రాని ఇట్లా అందరు లోపల ఉన్నారు ఈయన వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరే ఎమ్మెల్యే మేమే సార్ మిమ్మల్ని ఎవరైనా బంధించారా ఎక్కడ అన్నారు లేదు సార్ మీరు ఐచ్ఛికంగానే అంటే మీ ఇష్ట ప్రకారం ఉన్నారా ఎస్ అన్నారు మీ మీద ఎవరు ఒత్తిడి అని ఉందా లేదు సార్ అన్నారు బయటకు వచ్చాడు సీఎం దగ్గరికి వెళ్ళారు వాళ్ళేం బంధంలో లేరండి ఒత్తిడిలో లేరండి ఎవరు వాళ్ళని బంధించలేదండి బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు నాకు చెప్పారండి అన్న అది పోలీస్ ఆఫీసర్ చేయవలసిన డ్యూటీ మీరండి సార్ ఇటువంటి చరిత్ర కలిగిన ముఖ్యమంత్రికి దాసోహం చేస్తారు కరెక్ట్ కాదు చట్టానికి దాసోహం చేయండి యూఆర్ అపాయింటెడ్ ఫర్ దాట్ చట్టానికి సేవ చేయండి యూఆర్ పెయిడ్ ఫర్ దాట్ ప్రజలకు సేవ చేయండి యూఆర్ నామినేటెడ్ ఫర్ దాట్ అంతేగాని ఇదేంటి సార్ ఒక పాలెగల రాజ్యంలాగా
मुख्यमंत्री की కొంతమంది పోలీస్ అధికారులు ఐ యామ్ వెరీ సారీ టు సే ప్రైవేట్ సైన్యం లాగా పని చేస్తున్నారు. కొంతమంది పోలీస్ అధికారులు ఐ కెన్ నేమ్ దెం ఆల్సో. కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యం లాగా పని చేస్తున్నారు. అది మంచిది కాదు. ఈ రోజు నుంచి కూడా ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్పి కూడా ఆ పోలీస్ అధికారులకి హెచ్చరిక చేస్తూ రిట్ ఆఫ్ మాండమస్ హైకోర్టులో వేసి మీకు కళ్ళు తెరిపించక ముందే మీ విధి నిర్వహణ సరిగా చేయండి హైకోర్టు నుంచి ఆర్డర్ తేక ముందే మీరు శాంతి భద్రతలు సక్రమంగా నిర్వహించండి. ఈ మూడు రోజుల టూర్ ఇది శాంపుల్ అండి. మీరు మీ భవిష్యత్ పోలీసుకి ఈ మూడు రోజుల టూర్ శాంపిల్ సార్. అందుకని సక్రమంగా ఏ శాంతి భద్రతల ఇబ్బంది లేకుండా సజావుగా మా నాయకుడి టూర్ సాగేటట్లుగా అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పుకొని తెలియజేస్తూ మీకు మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ని తీసుకొని అది మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా లేకుంటే యాక్షన్ తీసుకుంటారా తీసుకోండి అని చెప్పుకొని తెలియజేస్తూ ఎస్పీ పల్నాడు కూడా మెసేజ్ పంపిస్తున్నా. మీరు కూడా చూడండి సార్, శాంతి భద్రతలు పోలీస్ అధికారులుగా నిర్వహించండి సార్. ఎంత పరువు పోతుంది ప్రజల్లో మీది, మీ ఇమేజ్ అంతా టార్నిష్ అయింది. ఎర్రగొండ పనులు అక్కడ మంత్రి అట్లా బట్టలు ఇప్పి చిందులేస్తుంటే మీకు ఎంత పని? లాక్కెళ్ళిపోతే ఎడం చేత్తో లేపవచ్చు ఆ మంత్రిని, ఎడం చేత్తో లేపి ఆ వ్యాన్లు వేసుకొని తీసుకెళ్ళద్దు. ఎంత పరుగు పోయింది మీది? ఇంకేం చదువుతారు, ఏం చదువుతారు మీరు? అబద్ధాలు చెప్పాలి. ఆ మంత్రి లేడని చెప్పాలి. ఎవరు నమ్ముతారు మీరు లేడని చెబితే? ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు, చపాతీ తింటున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? హీ వాజ్ దేర్ బ్లేటెంట్లీ, ఎవ్రీబడీ హస్ సీన్ హిమ్. ఆయన స్టోరీ అంతా చేశాడు. రేపు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ని కలుస్తున్నాం, గవర్నర్కి చూపించాం ఇది మీ మంత్రి సారితనని. గవర్నర్ గారు ఏమనుకుంటారండి? మంత్రి బట్టలు ఇప్పాడా? ఇతనేనా చొక్కా ఇప్పినోడని మంత్రి ఆహే సార్ సురేష్ అంటే ఆహే సార్ మంత్రి సార్ అని చెప్పను నేను? నవ్వుకుంటూ ఎగతాళి చేయను గవర్నర్ గారి దగ్గర? షేమ్ ఆన్ అవర్ పార్ట్. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ to perform his duty properly, what he is expected to do, perform, for what he is paid, for what he is appointed as police officer, cheyyaman cheppi vignapti chestunnam. Thank you, thank you everybody. Any question on this? You are at liberty to ask me any question. నేను వెరీ గుడ్ క్వశ్చన్. పోలీసులు కాదు దగ్గర ఉండి అధికార పార్టీ వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తున్నారంటే అందుకే అంటున్నాను నేను, దాసోహం చేస్తున్నారు కొంతమంది అందరు. నన్ను చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు మీకు తెలీదా సార్? ఆంధ్రప్రదేశ్ పోలీస్కి స్కాట్లాండ్ యార్డ్లో కూడా మంచి పేరుందండి. పెద్ద పెద్ద హెమిహెమిలు చేసిన రాష్ట్రం ఇది. డీజీపీ అంటే ఎటువంటి వాళ్ళు చేశారండి? ఎటువంటి వాళ్ళు చేశారు? ఇప్పుడు కర్మగాలి ఇట్లా తయారైంది కానీ ఎటువంటి పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీలుగా పనిచేశారు? కొంతమంది పోలీస్ అధికారులు మీరు చెప్పినట్టుగా దాసోహం చేస్తున్నారు, ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారు. ఆ రోజున ఎర్రగొండ పల్లెలో ఒకటి మంచి ప్రశ్న ఇచ్చాను నేను, నాకు ఫర్గట్టాను. టీడీపీ వాళ్ళని మొత్తం పోలీస్ ఫోర్స్ కంట్రోల్ చేస్తారు, వైసీపీ వాళ్ళని ఫ్రీ. వైసీపీ వాళ్ళని కదా ఇష్యూ, మాది కదా ప్రోగ్రామ్, మాది కదా వాళ్ళని రాకుండా కంట్రోల్ చేయాలి. దిస్ ఫన్నీ పోలీసింగ్ దేర్, ఫన్నీ పోలీస్. టీడీపీ వాళ్ళని కంట్రోల్ చేస్తారు అందరూ. మినిస్టర్ ఏమో వాళ్ళందరినీ తీసుకొని కేకలేస్తుంటారు, పరుగులు తీస్తుంటారు అది ఇటు. ఆ ఎన్టీవీలో ఒకటి బాగా చూపించాడు అతను ఎన్టీవీలో. ఎన్టీవీ ఎందుకో పాపం ఆ ఎమ్మెల్యే బతుకొంత మినిస్టర్ బతుకొంత బయటేశాడు. ఆ చొక్కా ఇప్పేది అదంతా పరుగులు తీసేది అంటే ఎమ్మెల్యే మీద ఏమైనా ఎన్టీవీ వాళ్ళకి కోపం ఉందేమో. మొత్తం బతికేసారు అతన్ని ఎన్టీవీ వాళ్ళు, ఎన్టీ వాళ్ళు చూపించారు చాలా క్లియర్గా. అందుకని వాళ్ళందరిని కూడా నా రిక్వెస్ట్ అండి, మీరు పోలీస్ ఆఫీసర్లు, ప్రజలు జీతం ఇస్తున్నారు, మీకు సన్నద్ధిచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి పంపించారు పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేయమని. మీకు కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి, ఆ పరిధుల్లోనే డ్యూటీ చేయమని. మాకు ఫేవర్గా చేయమని అడిగానండి నేను. మా వాళ్ళు తప్పు చేసి యాక్షన్ తీసుకోండి. దొంపలదేగా మీ పోలీసింగ్లో ఎన్ఎస్సీ ఎన్ఎస్జీ ఆ కమాండో ఆఫీసర్కి తలకి దెబ్బతలితే ఏమనుకుంటారు? ఢిల్లీలో ఏమనుకుంటారు మీ పోలీసింగ్ గురించి? చంద్రబాబుకి రక్షణగా ఉన్నవాడు తల పగిలిందంటే బ్రహ్మాండం చేశారు డీజీపీ గారు, ఆ ఎస్పీ బ్రహ్మాండం చేశారు అనుకుంటారా ఢిల్లీలో? ఇంకా అవలేదు సార్ ఇది,
కామా మాత్రమే ఎర్రగొండపాలంది. ఇంకొకసారి దాని జరిగితే వాళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్లా ఎక్కడ ఏజెన్సీస్ని కూడా మేము కలుస్తాము, మీ అసమర్థ పోలీసింగ్ గురించి బయటకు తీసుకెళ్తాం, ఓపెన్ చేస్తాం, బహిర్గతం చేస్తాం, పబ్లిక్ చేస్తాం, ప్రజల ముందు ఉంచుతాం. థ్యాంక్ యూ.